హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రధనస్సు ఛానల్ ఈరోజు నేను రాఖీ పండుగ సందర్భంగా పాకం షేర్ చేస్తున్నానండి చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లో ఎలా చేసుకోవాలి అలాగే గుళ్ళ పాకం ఎలా చేసుకుంటే బాగుంటుంది టిప్స్ ఏంటనేవి ఒక చిన్న వీడియోలో మొత్తం షేర్ చేస్తున్నాను వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి మరి రెసిపీ చూద్దామా మైసూర్ పాకం చేసుకోవాలంటే మూడే వస్తువులండి ఒకటి పంచదార రెండు శనగపిండి ఇంకా రిఫైండ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ పొదులు నెయ్యి కూడా వాడచ్చు ఈ మూడు ఉంటే చక్కగా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఈ చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాసు శనగపిండి ఒక గ్లాసు పంచదార అలాగే రెండు గ్లాసుల రిఫైండ్ ఆయిల్ తీసుకుంటున్నాను మరి రెండు గ్లాసుల నూనె అవసరం ఉండదు మరి ఎందుకు తీసుకుంటున్నానో రెసిపీ చేస్తూ మీకు చూపిస్తాను రెండు గ్లాసుల నూనె పట్టదండి అసలు ఎందుకు తీసుకోవాలనేది కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అయితే ఫుల్ వీడియో చూడండి మీకు మైసూర్ పాకం ఒక్కసారి నేర్చుకుంటే ఎప్పుడు ఇంట్లో చేసేసుకోవచ్చు ముందుగా అయితే మీరు ఈ రెసిపీ చేయాలి అంటే మరి స్టెప్ బై స్టెప్ చేయాలి ఫస్ట్ నూనెనైతే హై ఫ్లేమ్లో మసాలను ఇవ్వాలి ఇలా వన్ బై వన్ చేస్తేనే మనం పై మైసూరు పాకాన్ని ఈజీగా చేసుకోవచ్చు ఇలా పాకంకి నూనె వేడి చేయడానికి పెట్టేసాం కదా ఈ లోపల ఇంకో గిన్నెలో పాకం రెడీ చేసుకోవాలి ఒక గ్లాస్ పంచదారికి పావు గ్లాసు నీరు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదార కరిగే వరకు కరగబెట్టండి ఈ నూనె మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి మసలు పెట్టండి బాగా మసిలిపోతుంది అన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనకి మైసూర్ పాకానికి ఈ నూనె అనేది వేడిగా ఉండాలి చల్లారకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకా పాకం ఇలా బబుల్స్ వస్తుంది అన్నప్పుడు కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని పాకం కొంచెం తిక్కుగా అయ్యే వరకు చేసుకోండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నారనుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఇలా మధ్య మధ్య మధ్యలో మనం పాకాన్ని టచ్ చేస్తే రెండు వేళ్ళకి మధ్యలో చిక్కగా రావాలి అలా చేసుకుంటే సరిపోతుంది తీగపాకం వచ్చాకనే మనం పిండి యాడ్ చేయాలి అంటారు మరి అలా చేయడం వల్ల మనకి కొత్త వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేయలేరు అనేసి నేను ఇలా టిప్ చెప్తున్నాను అనమాట ఇలా మనకి చేతి వేల మధ్యలో చిక్కగా అనిపించినప్పుడే మనం తీసుకున్న ఒక గ్లాస్ పిండిని కలిపేసుకోవాలి ఈ కలిపే ముందు ఒక విషయం అండి మంటని సిమ్లో పెట్టుకుని మనం పిండిని కలుపుకోవాలి ఎందుకంటే పిండిలు ఉండలు చుట్టేసుకుండా మాకు పాకం చిక్కబడిపోకుండా ఉంటుంది కదా సిమ్లో పెట్టేసుకుని పిండిని పూర్తిగా కలిసే వరకు కలుపుకోండి ఈ లోపు ఒక విషయం చెప్తానండి మరి స్వీట్ షాప్లో తెచ్చుకునే మైసూర్ పాకం ఎలా ఉంటుంది నూనె నూనెగా నెయ్యి నెయ్యిగా మెత్తగా ఉంటాయి కొన్ని చోట్ల గట్టిగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి గుల్లగా ఉన్నా కానీ తింటుంటే చాలా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కదా అస్సలు అలా ఉండదు ఇంట్లో చేసుకునే మైసూర్ పాకం మీరు ఒక్కసారి ట్రై చేస్తే కనుక మీరు బయట కొననే కొనరు అంత బాగుంటాయి చూస్తున్నారు కదా మనకి పిండి మొత్తం కలిసిపోయింది ఇలా పూర్తిగా కలిసే వరకు మరి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోండి కొంచెం ఉండలన్నీ పోయి అన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు పూర్తిగా కలిసిపోగానే వేడివేడి నూనె ఒక ఒగరిటి వేసుకోండి ఇక్కడ నూనె అనేది వేడిగా ఎందుకు ఉండాలని చెప్పాను కదా అలా వేడివేడి నూనె వేయంగానే మనకి పిండి గుళ్ళు మారుతూ ఉంటుంది అనమాట దానికోసమే వేడి నూనె మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే కొత్త వాళ్ళు అయితే పూర్తిగా తెలుసుకుంటారండి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే ఈజీగానే చేసేస్తారు కదండి మరి తెలియని వాళ్ళు తెలుసుకోవాలంటే క్లియర్గా చెప్పాలి కదా మరి అందుకే చెప్తున్నాను మైసూరుపాకం తినే వాళ్ళకి ఇంత నూనె ఇంత నెయ్యి వాడతారని తెలియదు కదండి కానీ చాలా నూనె మిగిలిపోయింది చూపిస్తాను చూపించే ముందైతే ఇది క్లియర్గా తెలుసుకోండి మనకి నూనె వేయంగానే ఇలా పూర్తిగా కలిసిపోయిందా పూర్తిగా కలవంగానే ఇంకొంచెం నూనె వేసుకోవాలి ఇలా వేసుకుని చూడండి పిండంతా అలా విరిగిపోతున్నట్టు పాలు విరిగిపోయినట్టు అవుతుంది చూసారా అలా అవ్వాలన్నమాట అంటే గుళ్ళమారుతున్నట్టు పిండి ఎంత గుల్లబడితే అంత చక్కగా ఉంటుంది మైసూర్ పాకం మనం ఇలా పూర్తిగా గుల్లగా అయ్యే వరకు మనం నూనె వేసుకుంటూ మనం చివరిగా మనం కొద్ది నూనె వేసుకొని నూనె ఇంకా పీల్చట్లేదు గుల్లగా అయింది అన్నప్పుడు మనం మైసూర్ పాకం రెడీ అయిపోయినట్టు ముందుగానే ఒక గిన్నెకి నూనె రాసేసుకొని రెడీ పెట్టేసుకోండి అప్పుడు దాంట్లో దీన్ని వేసేసి వేడి మీదే కొంచెం సర్దేసేయండి నూనె చూడండి ఎంత మిగిలిందో నాకు తెలిసి ఒక గ్లాస్ నూనె కూడా పట్టలేదు మరి ఈ రెసిపీని మీరు ఇంత హెల్తీగా చేసుకోవచ్చు మనం బయట కొంటే మొత్తం తింటుంటే ఒక్క పీస్లోనే ఒక అర గ్లాసు నూనె ఉన్నట్టు ఉంటుంది కదా ఇలా వేడి మీదే సర్దేసుకోండి కొంచెం చల్లారింది అన్నప్పుడు కట్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడు తినొచ్చు అలాగే చల్లారితే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులైనా నిలువ ఉంటుంది అంతకు మించి కూడా ఉంటుంది కానీ ఉండాలి కదండి తినేస్తాం కదా అంత బాగుంటే ఉండవు కదా మరి మనకి నిల్వ ఉండాలి అంటూ డబ్బాలో గాలి తగలిన డబ్బాలో పెట్టేసుకోండి మరి ఈ పండగలకి ఇలా రెసిపీస్ చేసుకోండి ఇంట్లోనే చేసుకోండి చాలా బాగుంటాయి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లో కొన్ని వీడియోస్ చూడండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది మీకు నచ్చిందో లేదో అలాగే లైక్ కూడా చేయండి షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి మరిన్ని వీడియోస్తో అలాగే రెసిపీస్తో మళ్ళీ కలుస్తూ ఉంటాను అప్పటి వరకు సెలవు హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్